మాతృభాష కన్న తల్లితో సమానమని భారత ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రాన్ని మంగళవారం ఆయన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపరాష్టపతి అధ్యయన కేంద్రానికి సంబంధించిన వెబ్సైట్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం తన జన్మస్థలమైన నెల్లూరులో ఏర్పాటు కావడం సంతోషంగా ఉందన్నారు. మాతృభాష అమ్మలాంటిదని అభిప్రాయపడ్డారు. తెలుగు భాష కళ్లైతే ఇంగ్లీష్ భాష కళ్లజోడులాంటిదన్నారు. తెలుగు భాషను ప్రతి ఒక్కరూ పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తర్వాత గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ గారికి గౌరవ ఉపరాష్ట్రపతి గారు డీజీ రావు గారు సన్మానం చేస్తారు. స్పెక్ట్రోస్కోపీ బై కాలిన్ అండ్ బ్యాన్వెల్ అండ్ ఎలెన్ మెక్యాష్ హాస్ బీన్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు తెలుగు బై ప్రొఫెసర్ శివార్ బ్రహ్మాజీరావు. ది స్టార్ ఫిష్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ అన్ ఇండియన్ లాంగ్వేజ్. మొదటిసారిగా ఇండియన్ చేంజ్ ఇన్ మోడర్న్ ఇండియా బై ఎమ్ఎన్ శ్రీనివాస్ ఈజ్ ఎ సెమినల్ టెక్స్ట్ ఇన్ ద డిసిప్లిన్ ఆఫ్ సోషియాలజీ. NTM got this book translated into Telugu by a group of subject and language expert in the workshop mode. Taravati Pustakam. Hello, my name is Ruvidu. Pramukha, Gayakudena CSV, Balaswalingaru, Jwannavitra Ramayaka Savagaru, Arayaka Mana Nelluru Varu, Telugu Sini Rangamalo, Gaya Rachetara Gavana Bhavan Chandra Garu, Adhedanga Vennerakatti Rajeswara Prasad Garu, Arayaka ఇంకా అనేక మంది తెలుగు ప్రముఖులందరూ ఈ సమావేశానికి రావడం చాలా సంతోషం. సంప్రదాయాలను కాపాడుకుంటూ భాష ప్రాచీనతను విశిష్టతను పరిరక్షించుకోవడం మన యొక్క ప్రధాన లక్ష్యం కావాలి. ప్రాచీన తెలుగుపై సామాన్యులు దాని గురించి మరింత అర్థం చేయడంపై ప్రధానంగా ఈ సంస్థ దృష్టి సారించాలి. పలు విభాగాల్లో విస్తరించేందుకు కృషి చేయాలి. భాషా శాస్త్రజ్ఞులు, సాహిత్య నిపుణులు, చరిత్రకారులు, పురాతత్వ శాస్త్రవేత్తలు, కళా చరిత్రకారులను ఒకే గురికొద్ది తీసుకొచ్చి ప్రాచీన తెలుగు సంబంధించిన అంశాలను అన్వేషించాలా. మన ఇతర సోదర ప్రాచీన భాషలపై తెలుగు చారిత్రక ప్రభావం ఏమిటి అనే విషయాన్ని కూడా పరిశోధించాలి. ప్రపంచ మన రాజులు, వాడు పరిపాలించిన కాలాలు, మన శాసనాలు, మన లిపులు, అదేవిధంగా మన భాషలో వచ్చినటువంటి పరివర్తనలు, ఇతర భాషలతో సమన్వయము, ఇవన్నిటిని కూడా సమగ్రంగా అధ్యయనం చేసి తెలుగు భాష యొక్క వెలుగును జనం ముందుని తీసుకొచ్చి దీని విశిష్టతను చాటి చెప్పి శాస్త్రీయ పరంగా తెలుగు భాష ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. భారత ప్రభుత్వం తలపెట్టిన ప్రణాళికలో ప్రాచీన భాషల పరిరక్షణ, పోషణ, అభ్యున్నతి, ప్రాచుర్యం మొదలైన అత్యంత ప్రాధాన్యత గల అంశాలు దేశవ్యాప్తంగా వివిధ భాషాభివృద్ధి కోసం మైసూరులోని కేంద్రం ముందు పనిచేశాయి.